నా సంఘం మీదనో నా అన్నదమ్ముల మీదనో ఆధారపడలేదు నాకు పునాది నా ప్రభువైన యేసుక్రీస్తు హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా నా అడుగు జాడలకు నేను వేసే అడుగులకు అడుగులు నా ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి ఆయన అడుగుల్లో అడుగు వేస్తానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది ఈ రోజున చెప్పడం కాదు గత 25 26 సంవత్సరాల క్రితం ఎంటర్ అయింది ఆ విశ్వాసం లేకపోతే నాకు ఎదురైన నా తొందరపాటో అజ్ఞానమో లేకపోతే నాకు దేవుడు పెట్టిన పరీక్షో నాకు ఎదురైన అనేకమైనటువంటి కష్టాల్లో నా అనుకున్నవారు సేవకులు అనుకున్నవారు నాయకులు అనుకున్నవారు అనేక మంది నన్ను చేయి దులిపినట్టు చేశారు విడనాడారు అందరూ అనేకులు విడనాడారు అనేక సందర్భాల్లో కానీ నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు నేను కూడా నా ప్రభువును విడిచిపెట్టలేదని ధైర్యంగా చెప్పగలుగుతాను నేను స్తోత్ర హల్లెలూయా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు అంత మాత్రమే కాదు నేను కూడా నా ప్రభువును విడిచిపెట్టలేదు ప్రభువా నీవే నా దిక్కు నీవే ఆధారం నా బ్రతుకు నా జీవనానికి నా పోషణానికి నా నేను బ్రతికుండడానికి నీవే ఆధారం నేను ఎన్నడూ నా ప్రభువుకు నేను వ్యతిరేకమైన కార్యాలు వ్యతిరేకమైన తలంపులు వ్యతిరేకమైన మార్గాలు ప్రభువుని విడిస్తే బాగు ఇంకా బయట వేరే ఉంది వేరే జీవితం ఉంది వేరే సంపాదన ఉంది వేరే లైఫ్ ఉంది అనే ఆలోచన ఎన్నడూ రానివ్వలేదు సాతాను ఎటువంటి తలంపులు పెట్టినా ఎప్పటికప్పుడు యేసు రక్తం చేత సాతాను ప్రతి తలంపును కూడా కడుక్కుంటూ వచ్చాను స్తోత్రం హల్లెలూయా ఈ కరోనా కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒంటరైపోతున్నారు చాలామంది గుర్తుపెట్టుకోండి ఓ లారీ డ్రైవరు డ్యూటీకి వెళ్ళి వచ్చాడు కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో రాలే ఇంకా ఆ భార్య అదేంది ఇల్లు ఊకే పెద్ద పొడుగు కర్ర ఆ ఇంటికి ఒకటే గుమ్మ ఉంది ఆ గుమ్మలో చేరింది ఆమె ఆయన ఎంతసేపటికి ఈ కర్ర లాక్కుందని చూసిన ఆ భార్యకి తోడు పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ముగ్గురుని కర్ర లాక్కుంటున్నారు కర్రతో పుడుతున్నారు ఎవడో వీడియో తీసి పెట్టాడు దాన్ని ఆయన పోయి టెస్ట్ చేయించుకుంటే కరోనా రాలే కానీ ఏం చేసింది భార్య కర్రతోటి దూరాన పెట్టింది భార్య మీద నేరం కాదు ఇది భార్య అనే పాత్ర పాపం అంటలే నేను కానీ ఒంటరైపోతున్న సందర్భాలు వస్తున్నాయి బిడ్డల్ని రానివ్వట్లేదు తల్లుని రానివ్వట్లేదు భర్తలు కూడా భార్యలు దూరం చేసిన సందర్భాలు ఉన్నాయి ఒంటరైపోతున్నారు కరోనాను బట్టి ఒంటరైపోతున్నారు సెకండ్ ఇయ్యట్లేదు అసలు ఎన్నో కారణాలన్నీ చెప్పుకోలేము అంత భయంకరమైన కారణాలు ఎదురవుతున్నాయి అయితే ఈ ఒంటరి జీవితంలో ఆయన స్టీవెన్సన్ గారు ఎదురు రాసిన పాట ఇది గుర్తొస్తుంది నీతో ఒంటరిగా ఓఎస్ఐ ఉండాలని నా ఆశయ అగో ఆ నిర్ణయం ఆ జీవితం నిర్ణయం ఈరోజు కొత్తగా తీసుకోలేదు కాదు ఇదివరకే ఆ నిర్ణయం ఉంటే సంతోషం అలాంటి విశ్వాస జీవితం ఎవరిలోనైతే ఉంటుందో వారి ఆత్మీయ జీవితం మరణము వరకు అది కొనసాగుతూనే ఉంటుంది దేవుడు కూడా ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తాడు ఎందుకని ఈ వ్యక్తి ఎవరి మీద ఆధారపడి లేడు కేవలం నా మీదనే దేవుడు అనుకుంటాడు నా మీద అంటే నా మీద కాదు దేవుని గురించి మాట్లాడుతున్నాను నేను మొన్న కుటుంబాన్ని దర్శించాను ఒక కుటుంబాన్ని దర్శిస్తే ఆ కుటుంబంలో యవనస్తుడు పిల్లవాడు చాలా యవనస్తుడు 16-17 సంవత్సరాలు ఉంటాయని నేను కొద్దిగా గట్టిగా అంటే ఇంకే మనం కొడతామా తిడతామా ఎందుకు రావట్లేదు ప్రార్థనగా నడుతాం అదే కదా గట్టిగా అడిగాను అడిగితే అబ్బాయి చెప్పే కారణాలు ఫ్యామిలీలో అందరి మీద నేరాలు పెడుతున్నాడు నాకు ప్రకటన 12-10 గుర్తుకొస్తుంది నేరం పెట్టడంలో చూస్తే కొన్ని నిజం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎంత మేరకు నేను రాలేకపోతున్నా నాది తప్పే అయ్యగారు అనట్లే మమ్మ తీసుకొస్తా నేను రానా మమ్మ ఇప్పుడు రమ్మని అడగండి మీరు అంటారు మా నాన్న తీసుకొస్తారని అరే ఇప్పుడు లెటర్కి మీ నాన్న చేపట్టి తీసుకుపోతున్నారని అడిగాను నేను నువ్వు కూరగాయలు పోతున్నావు లేకపోతే సినిమాకి పోతున్నావు లేకపోతే బయట మీ డాడీ తీసుకుపోతేనే పోతున్నావు ప్రతిదానికి అంటే భక్తి ఎలా అయిపోయింది అంటే అర్థం చేసుకోలేని వ్యక్తులు బైబిల్ని దేవుని సంగతుల్ని చాలా చీపుగా చీపుగా చూడటమే కాకుండా నేరం పెడుతూ మాట్లాడతాం తప్పించుకోవడానికి మాట్లాడతాం ఇలాంటి వాటికి ప్రయత్నం చేసి వారి దొల్ల
వారి భక్తిహీన జీవితాన్ని సేవకునే నాకు ప్రదర్శించుకుంటున్నారు. ఒరే నువ్వు డొల్లరా డొల్లరా, నీ లోపల భక్తి లేదురా. చూడండి, పౌలు భక్తుడు ఖచ్చితంగా సాక్ష్యమిస్తున్నాడు. అది సత్యం కనుక దేవుడు ఆ గ్రంథంలో రాయడానికి అవకాశం ఇచ్చాడు. నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. నీ 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 ఒంటరిగా 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 మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ఆ నిర్ణయానికి వస్తామో, ఆ నిర్ణయం కొనసాగించడం స్టార్ట్ అవుతుందో, రైట్, నా చెప్పాల్సిన స్టోరీ కట్టండి. ఇప్పుడు గుర్తొచ్చింది, అబ్బాయి అలా చెప్తుంటే ఆయనకు చెప్పాను నేను, అయ్యా భక్తి అనేది ఇది ఒంటరి జీవితంతో సింగిల్ నీతోనే ప్రారంభమయ్యేది. నీవు గనక దేవునికి లోబడి ఒంటరిగా నియంత్రణను భక్తి చేస్తూ ఉంటే దేవుడు నీకు సపోర్ట్ చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకని, ఈ వ్యక్తి ఎవరి మీద ఆధారపడలేదు, తల్లి మీద, తండ్రి మీద, తమ్ముడి మీద, అన్న మీద, తాత మీద, అందరి మీద, ఎవరి మీద ఆధారపడలేదు. అంతేకాదు, ఈ వ్యక్తి అవకాశం దొరికినా ఏ తప్పు చేయలేదు. ఒంటరిగా ఉన్న ఈయన మైండ్ చెడగొట్టుకోలేదు. ఇతడు ఒంటరిగా నా జంటను కోరుతున్నాడు, నా తోడునే కోరుతున్నాడు. కాబట్టి నేను ఇతనికి సపోర్ట్ చేయాలనుకుంటాడు దేవుడు. అటువంటి వ్యక్తులకు దేవుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు, అటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా దేవుడు తోడై ఉంటాడు. అంత మాత్రాన ఎవరిని వ్యతిరేకించమని, దూషించమని, అందరికీ అందరితో పాటు అందరినీ మనము దూరం చేయాలని కాదు, క్రీస్తునందు సహోదరత్వముతో అందరితో స్నేహభావం, సహవాస భావం, ప్రేమతత్వం ఉండాలి. కానీ ఒంటరిగా నీకు దేవునికి ఆత్మీయ సంబంధం ఉండాలి అని ఆ 16-17 సంవత్సరాల ఆ యవనస్తునికి చెప్పి వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. మనకు కనబడుతున్నారు పౌలు భక్తుడు, నోవాహు, తర్వాత యోబు. ఇంకా ఇలా మీకు ఈ కోణంలో ఆలోచన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా అనేక వచనాలు జ్ఞాపనం చేయవచ్చు. కానీ ఇంకా కొన్ని వచనాలు, 1-2 వచనాలు చూపిస్తాను. చూడండి, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మొదటి వచనం చాలు. ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. మనం చెప్పుకుంటున్న మొదటి విషయం ఏంటంటే సింగిల్, ఆయన మాత్రము భక్తిపరుడు అని. రెండవది, తనతో పాటు తన కుటుంబము కూడా భక్తిపరులు అని. కుటుంబం అంతా భక్తిపరులై ఉండడం చాలా సంతోషం. యోబు భక్తిపరుడే, కానీ ఆయన భార్య భక్తిపరురాలు కాదు కదా. కానీ ఇక్కడ కొర్నేలి భక్తిపరుడు, తన ఇంటి వారందరూ కూడా భక్తిపరులు. సరే, ఈరోజు ఫ్యామిలీ మ్యాటర్ లేకపోతే ఇంకా వెనక ఉన్న సపోర్ట్ గురించి మాట్లాడట్లేదు. సింగిల్, ఒక్క వ్యక్తి చేసే భక్తి గురించి మాట్లాడుతున్నాను. ఒకే ఒక్క వ్యక్తి చేసే భక్తి. ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, నేను పొద్దున ప్రార్థన చేసినప్పుడు, నాకు ఈ వారం అంతా గృహాలు దర్శించినప్పుడు, వాట్సాప్ చూస్తున్నప్పుడు, లేకపోతే కొందరితో మాట్లాడుతున్నప్పుడు, వారు మాట్లాడే మాట, ఒక భార్య భర్తలు ఇద్దరు గొడవపడి కొట్టుకున్నారు, దూరమయ్యారు, దూరంగా ఉన్నారు, ఇప్పుడు కలిసి లేరు, ఎడబాట్లో ఉన్నారు. నేను భార్యతో మాట్లాడితే, కాదయ్య గారు భక్తి నాకేనా, నాకేనా, ఆయన పొద్ద భక్తి కాదమ్మా, ఆయనతో మాట్లాడేది, ఆయనతో మాట్లాడే ముందు ఆయనతో మాట్లాడినాక నాతో మాట్లాడినట్టున్నావు. వామ్ సైతానికి ఇక్కడ సౌండ్ బాగా. నేను అట్నే అనుకుంటా, మీరు నన్ను ఏమనుకోండి, దేవుని స్తోత్రం, పైకి ఎంత ప్రేమతో మాట్లాడినా నాకు ఇక్కడ కనపడతారు మనుషులంతా. ఇది నా జాతక చక్రం ఉంటుందండి, ఇది నా కళ్ళజోడు. వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఎక్కడ, ఇలా చూస్తా నేను. ఆ బిడ్డ నువ్వు ఆ బిడ్డవే, సర్లే సర్లే, నిన్ను కొంచెం స్మూత్ డీల్ చేయాలి. నోట్లో అనుకుంటా, మనసులో అనుకుంటా, సైతాన్ లోకి మోయినాయన, సైతాన్ లోకి మోయినాయన. భర్త దగ్గరికి వెళ్ళారు, భర్త దగ్గరికి వెళ్తే ఆ భర్త అంటాడు సేమ్ డైలాగ్, అయ్యగారు భక్తి నాకేనా, భక్తి పేరుతో నన్ను ఇప్పటికీ ఇంత మెత్తనని చేశారు, నేను ఇప్పటికీ నా భార్యను చెయ్యితో ఒక దెబ్బ కొట్టను కూడా కొట్టట్లేదు. నేను ఆమె నోరిప్పి గంపకయ్యాల ఈ ఊరని తినబట్టే తరుస్తా ఉంది. ఇక నేను ఇంకెత్తగా మోర్చుకోవాలండి, భక్తి నాకేనా అంటే, భక్తి నీకేనయ్యా, నీకే అవసరం అని చెప్పి నేను. ఆమె కూడా అదే చెప్పాను, భక్తి నీకే అవసరం బాగా, భక్తి నీ వ్యక్తిగతంగా అవసరం. నువ్వు భార్య మీద, నా భార్య మారినాడు నేను మారతా,
అని నువ్వు నా భర్త మారినాడు మార్తా అని నీ ఆమె మీరిద్దరు కలిసి ఖచ్చితంగా పాడైపోతారు. ఏ విషయంలో పాడైపోతారు? విడాకులు అయిపోయి నీకు తగ్గట్టు ఇంకొక ఆమెని నీకు తగ్గట్టు ఇంకో చేసుకోవచ్చు కాదనట్లేదు, అది కాదు. కానీ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు లాస్ అయిపోతావు, ఆత్మీయ జీవితంలో నష్టపోతావు, భక్తిని కోల్పోతావు, విశ్వాసాన్ని కోల్పోతావు, క్రమాన్ని కోల్పోతావు, నీ ప్రార్థనా జీవితాన్ని కోల్పోతావు, నీ వాక్య ధ్యానాన్ని కోల్పోతావు, మందిరానికి రావడం కోల్పోయావు. ఆల్రెడీ స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పౌలు భక్తుడు కానీ, నోవాహు భక్తుడు కానీ, యోగు భక్తుడు కానీ, కొర్నేలి భక్తుడు కానీ, వీరి గురించి వ్రాయబడిన మాటలు భార్య భక్తి పరురాలైనందున, లేకపోతే భర్త భక్తి పరుడైనందున, వీరు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునేనందున కాదు. నిన్ను ప్రోత్సహించవలసింది పరిశుద్ధాత్మ దేవుడు, సేవకుడు, వాక్యం, దేవుడు. ఈ వైపున ఉండే ప్రోత్సాహం, ఈ వైపున వచ్చేటువంటి ప్రోత్సాహం నీ ఆత్మీయ జీవితంలో నీ మరణం వరకు యేసుతో నీ జీవితాన్ని అంటుకట్టగలుగుతాయి. అది పరిశుద్ధాత్మ దేవుడైనా, అది వాక్యమైనా, అది సేవకుడైనా, అది దేవుడైనా. దరిదాపు ఈ నాలుగు వైపులు వచ్చే, నాలుగైదు వైపులు వచ్చేటువంటి ఈ ప్రోత్సాహం నిన్ను దేవునితో అంటుకడతాయి మరణం వరకు. వృద్ధాప్యంలో, మరణానికి ముందు తిమోతి పత్రిక, ఫిలిప్పి పత్రిక ఇవన్నీ కూడా సిరసాల్లో ఉండి రాశాడు. ఇక ఆ చెరలో నుండి బయటికి రాలే, ఆ చెరలో నుండి చిరచేతనమే. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను అన్నాడు పౌలు భక్తుడే. పాన నీళ్లు పోసినట్టు నీళ్ళు ఎట్లా పోయబడుతున్నాయి, నా ప్రాణం అలా పోయబడుతుంది అన్నాడు. పానార్పణం, అది ప్రాణార్పణము కాదు, పానార్పణం. దేవుని సన్నిధిలో నీళ్లు పోయబడినట్లు, బలిపీఠం మీద నీళ్లు పోయబడినట్లు, పోయబడిన నీళ్లు తిరిగి రానట్టు నా ప్రాణాన్ని పెడుతున్నాను నేను అని జైల్లో ఉండి రాశాడు. అంటే మరణానికి ముందు నా చావు వరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్పగలిగాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఇప్పుడు విశ్వాస యాత్రలో ఉన్నాం. కరోనా వచ్చిపోతామో, కష్టం వచ్చిపోతామో, ఏమండి రోగం వచ్చిపోతామో, హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతామో, నిద్రలో పోతాం, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. కానీ వ్యక్తిగతంగా జీవితాన్ని క్రీస్తుతో మనం అంటుకట్టడం ప్రారంభించుకుంటే, ఆయనతో అంటుకొట్టుకొని జీవిస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ విశ్వాసంలో సాకులుండవు, ఆ విశ్వాసంలో సాకులుండవు, బెనుకులుండవు. ఏమండి ప్రభు పాదసన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాము. ప్రభు పాదసన్నిధిలో ఒంటరిగా పౌలు చెప్పినట్టు మనం చెప్పగలిగితే అది దేవునికి ఎంతో సంతోషం, సేవకునికి, సంఘాలకు కూడా సంతోషం, సేవకునికి, సంఘాలకు కూడా. దేవునికి ఎంతో, నేను దేవునితో ముడిపడ్డాను అని దేవుని కొరకు బ్రతుకుతానంటే దేవుడు ఆనందిస్తాడు. అబ్బా వీడు సాకులు వదిలేసింటున్నాయన, సాకులు చెప్పేటటువంటి దేవుడికి తలనొప్పి చెప్పాలంటే అనకూడదు కానీ, దేవునికి తలనొప్పి ఏంటే గారని వచ్చుకోరు కానీ, సాకులు చెప్పేటోళ్ళు అండి. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం కదా, సాకులు చెప్పేటోళ్ళని దేవుడు అస్సలు ఇష్టపడలేదు. మోసే సాకులు పడ్డాడు, చెప్పాడు కదా నేను నచ్చున్నాయి అదే ఇదే కాసేపు చెప్పినాక దేవునికి సంతోషం వచ్చిందా, నవ్వు వచ్చిందా, ఏమొచ్చింది, కోపం వచ్చింది, నవ్విండా, భలే చెప్తాను మోసే అన్నాడా, మళ్ళా కదా ఆయనకేం భయం, ఏయ్ నోరు మొయ్యి మొయ్యి నోరు మొయ్యే, ఏంటి నీ సాకులు, కుంటివాణి కానీ గుడ్డివాణి కానీ మూగవాణి కానీ పుట్టించింది, నిన్ను పుట్టించింది నేను రా బాబు, నేను మూగనే, నిన్ను మూగని చేసిందే నేను, నేను మూగనే అంటావు, నేను నచ్చనే, అరే నిన్ను నచ్చని చేసిందే నేను, మళ్ళీ నేను నచ్చ నాకు తెలవదా, నేను కదా నిన్ను తయారు చేసింది, తయారు చేసిన ఇద్దరుగా చెప్తావు, నోర్మూయి ముసుకో. కోపం వచ్చింది దేవునికి, అదిగో నీ అన్న ఉన్నాడు ఆయన వస్తున్నాడు. సాకులు చెప్పేటోడు అంటే దేవునికి నవ్వు రాదు, కోపం వస్తుంది, కోపం వస్తుంది. దేవునికి సాకులు చెప్పడం కాదు, తెగించేదని చేసేటోడు కావాలి దేవుని కోసం, తెగించాలా భార్య కానీ బిడ్డ కానీ అన్న కానీ అక్క కానీ ఎవరే కానీ, ఏ ఆటంకమైనా దాన్ని జయించేటోడు కావాలా, దాన్ని జయించుకొని ముందుకు సాగేటోడు కావాలి దేవునికి. అటువంటి వాళ్ళు చూసి సపోర్ట్ చేస్తారు, రైట్ నా కొరకు ఫైట్ చేస్తున్నావా, నా కొరకు పోరాడుతున్నావా, నీకు నా ఆత్మనిస్తాను వెళ్ళు, నీకు నా కృపనిస్తాను వెళ్ళు, నీ మీద నా దీవెనంస్తాను వెళ్ళు, నీకు శక్తిని తోడుగా ఇస్తాను వెళ్ళు, జయించు, నీ శక్తికి తోడు నా శక్తినిస్తాను, గెలువు. భార్య బిడ్డ కొడుకు కోడలు అత్త మామ ఆర్థిక ఇబ్బందులు రోగాలు ఏదైతే నేను గెలువు, దాన్ని గెలువు గెలిచిరా, దాన్ని జయించుకొని రా ముందుకి. నల్ల పిల్లి వచ్చిందండి, నీకు నల్ల పిల్లి వచ్చింది, అదిగా పిల్లిని చేసింది నేనేరా సైతం నోరు మీరా అంటాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు చెప్పినట్లుగా యోగు భక్తుడు కూడా 29లోనే ఉంటాడనుకుంటారు. ఏమని, నా విమోచకుడు
సజీవుడు నేను కన్నులారాయన్ని చూస్తాను, నేను భక్తి చేశాను, నేను చూస్తాను నా దేవుణ్ణి, నేను భక్తి చేశాను. అంతే 29:28 నా విమోచకుడు సజీవుడనియు 25:19-25 అయితే నా విమోచకుడు సజీవుడనియు నేనెరుగుదును ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత. చూడండి, ఈ పదాలన్నీ సింగిల్ 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 రాయబడ్డాయి. నా కుటుంబం అంతా చూస్తాం, మా భక్తుల గుంపంతా చూస్తాం, మా సంఘం మాత్రం ప్రత్యేకమైన సంఘం, మేడగది సంఘం. మా సంఘం మేడగదిలోనికి ఆత్మ దిగి వచ్చింది. ఈ మధ్యన అక్కడ తిరుణపాలెం దగ్గర ఉంది ఒకటి మేడగది సంఘం అంది, హైదరాబాద్లో కూడా ఉంది మేడగది సంఘం. వాళ్ళు ఏమంటారంటే మేడగది సంఘమే పరలోకం పోద్ది, ఏ సంఘం పోదు. పరిశుద్ధాత్మ ఎక్కడికి దిగి వచ్చింది? మేడగదిలోనికే దిగి వచ్చింది. కాబట్టి మేడగది సంఘానికే పరలోకానికి ఆహ్వానం అంటారు. ఓ నీ కడుపు సల్లగొండ. ఈయన మేడగది సంఘం పేరు చెప్పట్లే, గోడగది సంఘం పేరు చెప్పట్లే. ఎవరి పేరు చెప్తున్నాడు? తన పేరే తను చెప్తున్నాడు. ఎందుకని? తనకు తెలుసు, తనకంత ధైర్యం ఉంది, తనకంత నమ్మకం ఉంది, తాను ఎలాంటి భక్తి చేశాడో తనకు బాగా తెలుసు. అలాంటి విశ్వాసం మనలో ఉండాలని, ఇప్పటికే ఉంటే చాలా మంచిదని, దాన్ని కొనసాగించాలని. నేను చూస్తాను, నేను దేవుని చూస్తాను. 27 చూడు, ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా ఈ మాట పక్కన 10 ఉండేటట్టు మళ్ళీ అక్కడ స్నేహితులతోనే అంటున్నాడు. రే, నా కొటేషన్, నా డైలాగ్లో చెప్పాలంటే మీ సంగతి నాకు తెలియదు కదా, నేను మాత్రం అంటే ఆ ముగ్గురికి ఎంత మంటమంటే దురే, నువ్వు బట్టలు దింపుకున్నావని, బూడిద పోసుకున్నావని, దిక్కు లేకున్నావని, నిన్ను చూడటానికి వస్తే మమ్మల్ని భక్తిహీనులు చేసి మాట్లాడుతావు, నువ్వు పెద్ద భక్తుడని మాట్లాడతావురా? నా మట్టుకు నేనే చూచేదను. స్తోత్రం కలుగును గాక. మరి ఎవరును కాదు, బాబా బాబా. ఏంటి ఆ కాన్ఫిడెన్సా, కాన్ఫిడెంటా? ఏంటి అంత నమ్మకం? అతి నమ్మకమా? ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం? దానియేలుతో నన్ను ఎక్కువ, నీ భక్తియా, నువ్వు పూజిస్తున్న దేవుడు నీకు తోడుండాలి, ఏదో అంటావు, ఏదో అంటారు కదా. యేసయ్యా స్తోత్రం తండ్రి, నువ్వు పూజిస్తున్న దేవుడు నీకు సహాయం చేయగలిగినా, ఏదో అంటాడు కదా. ఆరు 20 చూడండి, దానియేలులో దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన. అంటే ఇక్కడ ఆయన క్వశ్చన్ ఏంటి? నీ భక్తి పవర్ ఎలా ఉంది? నీ భక్తి ఎలా పనిచేసింది? నీ భక్తి యొక్క పవర్ ఎలా ఉంది? ఈ రీతిగా చూపించడానికి బైబిల్ గ్రంథంలో 100 ఆధారాలు ఉన్నాయి. సింగిల్ 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 ఒక్కొక్కరుగా బయటపడ్డారు. ఫ్యామిలీని అడ్డు పెట్టుకోలేదు, స్నేహితులను అడ్డు పెట్టుకోలేదు, కుటుంబాన్ని అడ్డు పెట్టుకోలేదు, భార్య బిడ్డలు అడ్డు పెట్టుకోలేదు. వారు వ్యక్తిగతంగా దేవుణ్ణి అర్థం చేసుకున్నారు. ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుణ్ణి అర్థం చేసుకున్నారు, వ్యక్తిగతంగా. ఈ ఆడపిల్లల గురించి కూడా బాధ ఉంది, నీ గురించే కాదు, ఆడపిల్లల గురించి. మన సంఘంలో ఉన్నంత సమయం స్టేజీల మీద పాటలు పాడుతున్నారు, చావైన బ్రతుకైన నీ కొరకే దేవ అంటున్నారు. తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చి పెళ్లి చేతి దారి పెట్టిపోతున్నారు. 3 బొట్లు ఎదురుపెట్టుకొని మళ్ళా ప్రైజ్ లాడ్ అయ్యారు, ప్రైజ్ లాడ్. నాకు చాలా స్మూత్గా చెప్తారు ప్రైజ్ లాడ్. గుండె కరిగిపోతుంది. ఆ తల్లిదండ్రులకంట బుద్ధి జ్ఞానం లేదు. ఈ పిల్లల విశ్వాసం ఏమైంది? ఏమండి, గడ్డి తినమంటే తింటరా, మట్టి తినంటే తింటరా, తింటరా? నేను గడుగుతలేమో, ఒకసారి ఆ బురదలో పడి ఇట్ట బొర్రిరా, కడిగేది నేనే, బట్టలు ఉతికేది నేను, ఇట్ట బొర్రుతారా? నువ్వే బొర్లిరా, మంది బట్టలు నేను ఉతుకుతా అంటారు వీళ్ళు. మరి భక్తి కాడికి వచ్చేసరికి ఒక హిందువుని పెళ్లి చేసుకోవడానికి, ఆ హిందువుతో పాటు వాళ్ళ బొమ్మలు మొక్కడానికి ఈ యవనస్తులు
ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వీరి విశ్వాసం ఏమైపోతుంది అంటే వీరి విశ్వాసం తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నంత సేపే నా విశ్వాసం పెళ్ళైన వరకే నా విశ్వాసం పెళ్ళైతే చాలు ఎవరైతే నాకు పౌలు భక్తుడు ఎప్పుడు చెప్తున్నాడు మరణానికి ముందు చెప్తున్నాడు నా విశ్వాసమును కాపాడుకోండి చస్తే చస్తాను నేను అవసరమైతే 5 ఏళ్ళు ఎదురు చూస్తాను నా క్రిస్టియన్ వివాహం కావాలి కేవలం పెళ్లి మట్టుకి క్రైస్తవం కాదు మళ్ళీ మొన్నొక్క ఆయన అన్నాడు ఏమన్నాడంటే నా ఇంటి ముందు హిందూ పెళ్లి చేస్తే నేను ఒప్పుకున్నాయి గారు అన్నాడు అబ్బా ఏం రోషం ఉంది భక్తుడు నీకు అనుకున్నా కాదయ్యా మరి వచ్చినోడు హిందూ కదా అంటే ఇక అవతల పోయినాక ఏమన్నా కానీ నా ఇంటి ముందు మాత్రం ఓరు నీ భక్తి తగలేయా అంటే ఇంటి ముందు మాత్రం మంగళమే యేసునకు బాడిత అయిపోయింది అవతల పోయినాకను ఇంకోట నీ విశ్వాసం ఏమైపోయింది నీ భక్తి ఏమైపోయింది కాబట్టి నేను ఏమంటున్నానంటే అది యవనస్తులు కానీ తల్లిదండ్రులైన పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరే కానీ నిజంగా విశ్వాసం ప్రారంభమైతే ఆ విశ్వాసం మన మరణం వరకు మనం కాపాడుకోవాలి మన మరణం మరణమే ముడిపడింది అది మన మరణం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అప్పుడే కదా విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టుడు కాడు దేవునికి ఇష్టం లేని ఎవడు పరలోకంలో ఉండడు కాబట్టి విశ్వాసం చాలా ప్రధానమైనది ఏదో ఉన్నామా రెండు రోజులు చప్పట్లు కొట్టామా డ్రమ్ములు కొట్టామా సంగీతాలు పెట్టామా ఆహా ఓహో అన్నామా ఎగిరామా దూకేమా కాదు క్రైస్తవ జీవితం ఆటపాట కాదు ప్రియులారా ఇది శ్రమనైనా కష్టాన్నైనా వ్యాధినైనా బాధనైనా అన్నిటిని ఓర్చుకొని ప్రభు కొరకు నిలబడేది క్రైస్తవ జీవితం అలాంటి క్రైస్తవ జీవితం మనం జీవించాలని ప్రార్థన చేద్దాం మన సంఘంలో ప్రతి ఒక్కరు జీవించాలని ప్రార్థన చేద్దాం చాలా వేదన ఉంది సంఘం గురించి మాట్లాడుతున్నా నవ్వుతున్నా కానీ హృదయంలో దుఃఖం ఉంది కోపం ఉంది చాలామంది మీద బాధ ఉంది ఇబ్బంది పడుతున్నాను లోపల చింత పడొద్దు అని పౌలు భక్తుడు రాశాడు ఫిలిప్పి 4లో కదా మీరు దేనిని గురించి చింతపడకూడదు ఎవరు రాశారు అది పౌలు భక్తుడు కానీ కొరింథీ పత్రికలో మళ్ళీ ఏమన్నాడు సంఘములను గూర్చిన చింతయు నాకు అదేంటి చింతపడొద్దని చెప్పిన పౌలు మళ్ళీ చింతపడుతున్నాడు దేని గురించి చింతపడుతున్నాడు సంఘాన్ని గురించి చింతపడుతున్నాడు విశ్వాసుల గురించి చింతపడుతున్నాడు ప్రజలను చూసి అయ్యో దేవా వీళ్ళు ఇలా అయిపోయారేంటి ఇలా అయిపోతున్నారు అగో ఆ నేరం ఆ భారం మనలోనికి రావాలి అది కావాలి అలాంటి విశ్వాస జీవితం మనం జీవిద్దాం కొరవేలి కుటుంబాన్ని బట్టి మనం కట్టినట్టు మన కుటుంబాన్ని కట్టుకుందాం మన సంఘంలో ఎవరైతే నలిగి పోతున్నారో కృంగిపోతున్నారో చారిపోతున్నారో అటువంటి వారి కొరకు చింతపడదాం చింత నొందుదాం మనం కూడా అలాంటి వారి కొరకు